నా సమస్య ఒకటే లెట్ టు కమ్ ఫార్వర్డ్ దాంట్లో నేను పలానవాడు నిందితుడు పలానవాడు అవును కాదని నేను చెప్పట్లేదు నువ్వు ఎవరిని పెట్టుకుంటావు నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ ఫైనలైజ్ ది లిస్ట్ టూ ఇయర్స్గా ఉండి నువ్వు నువ్వు పొలిటికల్గా వాడుకుంటున్నావు టూ ఇయర్స్గా ఆశ్రమం వాడు దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు రేపు రాబోయేటువంటి ఎలక్షన్ దయచేసి అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ పుట్టిన తర్వాత గౌరవంగా బ్రతకాలా గౌరవంగా వెళ్ళిపోవాలనేది కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో దురదృష్టం అడుగు చీఫ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు మరి ముఖ్యమంత్రులకు ఎందుకు కోపం వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చెన్నారెడ్డి గారి మంత్రులకులో నేను మంచి నాకు సంబంధించిన ఆయన ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీగా ఒక జిల్లాకు ఉన్నాడు ఆయన మీద మా ముఖ్యమంత్రి గారికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆయన నేర్పబడేయాలనుకున్నాను ఆ సందర్భంలో నేను పోతే ఆయన చెప్పాడు దివాకర్ నువ్వు వచ్చావు కాబట్టి నేను వాడిని క్షమిస్తా అదర్వైజ్ నేను వాళ్ళు మా ఇంటి కాడ గేట్ కాడ కుర్చేసి కూర్చోబెడతామని అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను నేనంటే అంటే ఇప్పుడు నీళ్ళు వృధా కాకుండా ఈ దేశంలో ఎక్కడ ఏ రైతు కనిపించినా మనమందరం సపోర్ట్ చేయాలి మా ఊరికి వస్తేనే నేను సపోర్ట్ చేస్తాను అనేటువంటిది న్యాయం కాదు ధర్మం కాదు ధర్మం కాదు అట్లనే ఆయన ఏదో ప్రయత్నం మూడు ప్రాజెక్టులు చేస్తా అంటున్నాడు అదొక ప్రయత్నం సబ్లే కృతజ్ఞత మంచిది కష్టపడి నేను అలాగే మా ఊరి చాగల్ అందరూ అపోజ్ చేశారు నన్ను కష్టపడి చెన్నారెడ్డి గారిని ఒప్పించి చేసి పెట్టి చాగలు పెట్టించారు అది మా ఊరి కోసం పెట్టించింది కానీ ఎవడుకోవడానికి పైతే మా ఊరికే చాలా బాధ ఇవాళ అది మా ఏరియాకు వరప్రదాయమైంది అంటే మా ఏరియా మీన్స్ పైతాడు చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది కంటిన్యూస్గా నీళ్ళు వస్తానండి ఎట్లా పాడతాను ఎప్పుడో ఐదేళ్ళు పోతున్నా నిండింది మూడేళ్ళగా మాకు నీళ్లు నిండలా మాకు పెద్దగా వచ్చింది లేదు దాంట్లో చాగలలో ఇప్పుడు ఈ సంవత్సరం నిండి చాలు ఓ మూడేళ్ళు రైతు ధీమాగా బ్రతుకుతాడు ఇరిగేషన్ శాఖ మాత్రం గవర్నమెంట్ అసలు ఎక్కడికక్కడికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు చేయాలి ఏ తాడిపత్రులు పండిస్తేనే ఈ మేమొక్కరం బాగుంటే సారా లేకపోతే మా ఒక్కరితో అయితే ఎవడోడు ఏడవ శాతం పండిస్తే దేశమంతా పంట వస్తుంది ప్రపంచమంతా ఆనందిస్తుంది బ్రాడ్ కాన్సెప్ట్తో ఎప్పటికైనా ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతికి పోతే దరిద్రం ఇంత ఇంత విపరీతమైనటువంటి దరిద్రం లేదు రాదు ఇట్లా మనం కొద్దిగా బ్రాడ్గా పోవాలి ఆ పోలా కొద్దిగా ఆ డిక్టర్ నా కొడుకు వస్తే వారి కొడుకు చెప్తాడు 10 రూపాయలు 10 ఎకరాలు మాట్లాడాలి సంతోషిస్తాము నువ్వు రాయలసీమకి ఇస్తావా ఎవరికి ఇస్తావా ఎందుకయ్యా యా ఊళ్ళో ఉండేవాడే రైతు ఆ రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడితే మిగతా దేశాన్ని ఇది ఆహారం పుట్టిన ప్రతి వాడికి కావాలి వాడిది వాడు చైనా వాడా పాకిస్తాన్ వాడా ఇండియా వాడా అనేది కాదు ఆ వాడికి దాచింది వీడికి దాచింది మళ్ళీ బ్రాడ్గా రావాలి ఇరిగేషన్ అట్లా రాకుండా పోతే ఎన్నేనుండే ఎక్కడనే ఉంటాయి.
బీజేపీలో కానీ కాంగ్రెస్ కానీ వైసీపీలో ఎవరు డివిజన్ వర్క్స్ కంప్లీట్ చేయడం లేదు కదా అమ్మా మోడర్నైజేషన్ వర్క్స్ ఎకనామిక్లోనే కంప్లీట్ అవ్వడం లేదు హెచ్ఎల్సి మోడర్నైజేషన్ ఇప్పుడు పూర్తిగా స్టాప్ చేశారు మన ఐడియా మన టేకప్ చేయడానికి లేదు వాళ్ళ అవునమ్మా డబ్బులు లేక నీళ్ళు లేక నీళ్ళు అలా పెట్టు లేక వీటన్నిటి వల్ల జరుగుతుంది అదే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే అట్లా జరగదు జరగకపోయి ఉండేది ఇది దేశానికంతా కావాల్సినటువంటి ఏ మా ఊరికో ఊరికే కదా మీ ఊరికో ఊరికేనా నువ్వు ఓడివేనా రైతు నేను ఒకనైనా రైతు ఆయన రైతు కదా ఆయన రైతు కదా అవునమ్మా ఎక్కడ కలెక్టివ్గా చేస్తావు నేను నా ఊరి పైన ఇంట్రెస్ట్ నీకు నీ ఊరి పైన ఇంట్రెస్ట్ మనకు బ్రాడ్ వ్యూ పోయింది ఆ మాటే లేకుండా పోతుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకో అలకేషన్ పలకేషన్ అనేటువంటి మాట ఎక్కడైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని పట్టి ఏ ఇప్పుడు గంగా ఉంది ఏమైంది గంగా వెళ్ళిపోతుంది సముద్రానికి పోతుంది అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు అంటే గుత్తా నోరు మూసుకొని యూపీ వాడు నోరు మూసుకొని రెండు మహారాష్ట్ర వాడు నోరు మూసుకొని రెండు అందరూ నోరు మూసుకొని ఇప్పుడు రైల్వే లేని వాళ్ళు బుద్ధిపెట్టేట్టు వేస్తా ఉంటారు యాదాడు అవకాశం ఇంటినే ఇవన్నీ సంకుచిత భావాలతో చేసుకోలేకపోతున్నాం నీకు నాకు నా పర్సనల్ ద్వేషాలతో చేసుకోలేకపోతున్నాం అందుకనే నేను చెప్పేదేమంటే సచ్ థింగ్స్ ఇట్ మస్ట్ బి ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైలు బాగా రైలు వేస్తానని అంటారు కదా బాగా వేస్తున్నారు కదా ఇంకా రాలే ఏమో మరి ఫ్రెండ్స్ అంతేరా బాగుండవు నేను ఫస్ట్ టైం నేను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినా ఎరా టీవీ ఫైవ్ లేదు ఆయన రాని ఆయన జ్యోతి సాక్షి లేవు ఇది లేకుండా ఏమింది నాకు అర్థం కాదు బాగా చెప్తారయ్యా మీరు సాక్షి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.